मुख्यमंत्री तोटी वस्तु उदय आर गंटक वस्तु चत्ती क्लीन चेयर दोमल वस्तायी आ परश्रम एलबी रोड कटबड़दा अवनीति यमूल मतलब उन्ारा नैन अड़ना संबंधित अधिकार अड़ा कटबड़दा वासन इंत इ दुर्वासन उ कलरा व्याधि वे चिंल स्कूल पे अडमट कावला नीन पद निषा निर वी चूँगी तुट्टी क्लीन गिरीन तुट्टी पद गंटल मंच पद्धति मैं डबुल कड़ा क्लीन इंटर वी अगर परश्रम जीबी कांप्लेक्स कनबड़ा पद निषा निबड़ी कौनसर का मुनपालिटी अधिकार कमीशनर का मैं एमएलए वस्ते चूसी वैंने चर्चा अमएल्ले चूपा आ रोड मैं एमएलए गारे विज्ञप्ति दयचे चिंता आड़पील आरो क्लास नीचे एनदो क्लास उ मुस्लिम हिंदू आड़पील वील पे किंदम चेसार वी चूँ वीडियो मेम उच्चल पे वीडियो चूपस्ता हम दर उ प्रूफ मैं एमएलए सार ची एम सार चार ना अम्म चलने सर इधी ले रावड़े एमएलए सार दर पोले चप्तन ले एमएलए सार स्वयं वी लेकिन मनोज रेड्डी गारिनी वी चूसी अक्कड़ परिशुद्धं चेयला क्लीन अंड ग्रीन अनि विज्ञप्ति चेस्तुन्नानु उपवासंलो उन्नारु मा वाळ्ळु मुस्लिम्स आ लेडीस बट्टलु तीसुकोनि वस्तुन्नारु मा मंदि रंजान उंदि इंका 5-6 रोजुलु उंदि బట్టలు తీసుకుపోతే వంగిపోతారు ముస్లిం మహిళలు బుర్కా వేసుకొని కానీ హిందూ పిల్లలు కూడా స్కూల్ పోతారు మున్సిపల్ స్కూల్కి పిఎన్ రోడ్ ఎంఎం రోడ్ చాలా గద్దిగా పబ్లిక్ మెయిన్ రోడ్ అది మీరు దయచేసి మనోజ్ రెడ్డి గారిని కానీ ఆయన ఎమ్మెల్యే సార్ కానీ చెప్పండి అంటున్నారు నేను విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు వచ్చేట క్లీన్ చేసి ఉచ్చులిపోయకుండా ఓనర్ మీద చర్య తీసుకొని లేకుంటే పబ్లిక్ టాయిలెట్ కట్టండి ఆడ కురగా మార్కెట్లో పబ్లిక్ మెయిన్ రోడ్ పిఎన్ ఎంఎం రోడ్ సెంటర్లో ఉంది అది ఎల్బి కాంప్లెక్స్ పరిసమల్ల రోడ్ You take necessary action. Set the reference of the municipal commissioner, director of municipal administration. Address not followed. Adhuni municipality. Immediately take necessary action. Municipal commissioner, MLA, honorable. You visit the GV Panchal Hall and inspection the sanitary inspector. Take necessary action. Clean and green before festival Ramzan. Akkada yoroka owner karnalo illu kattakunde edipadu akkada uchulu postunnaru urine. పబ్లిక్ మెయిన్ రస్తా అది ఆడవాళ్ళు మగవాళ్ళు పోతున్నారు ఆడవాళ్ళు సిగ్గుతో తల వంచున్నారు అక్కడ నిలబడి ఉచ్చులు పోస్తే ఆడ వాసన వచ్చి మీరు చూడండి కమిషనర్ గారు నేను ఇంతకు ముందు కూడా ఫోన్ చేస్తే చెప్పినాను కానీ కమిషనర్ ఓకే అన్నారు ఆ వ్యాధులు దోమలు జిలేబీ మీద కుసుంటున్నారు అజే జిలేబీ ముస్లిం హిందువులు మేము కొన్ని తింటున్నాము కరోనా వచ్చే ప్రమాదం ఉంది డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇస్తున్నారు అన్ని డాక్టర్లు లాక్డౌన్ లో ఉండండి తర్వాత మాస్క్ తప్పనిసరి అని గైడ్లైన్స్ కానీ ఇక్కడ గలీజ్ గందా భారత్ గందా అక్కడ మరి వచ్చి చూస్తే ఆ ఓనర్ ఎవరు ఉన్నారు ఓనర్కి పిలిచి కట్టుకుంటావా లేకుంటే దాన్ని పబ్లిక్ టాయిలెట్ మున్సిపాలిటీకి తీసుకొని మీరు పబ్లిక్ టాయిలెట్ కట్టండి ఎందుకంటే కురగా మార్కెట్ పిఎన్ రోడ్ ఎంఎం రోడ్ వల్ల సెంటర్లో తిరుగుతారు పరిసమల రోడ్లకి దరగా ఉంది గుడి ఉంది మసీద్ ఉంది పోయే దారి మెయిన్ రోడ్ అది అక్కడ ఉచ్చులు పోస్తున్నారు మా ఆడవాళ్ళు చూసుకుని పోతున్నారు ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకొని అక్కడ ఉచ్చులు పోసుకుండా పబ్లిక్ టాయిలెట్ కట్టండి ఈ సందర్భంగా మీరు చర్యలు తీసుకోకపోతే కొత్త కలెక్టర్ జాయిన్ అయినారు కమిషనర్కి ఎన్నిసార్లు చెప్పినా పబ్లిక్ కట్టడం లేదు కమిషనర్ చర్యలు తీసుకోవడం నాకు విన్నాను నేనే స్వయంగా పోయినాను నేను బ్యాగ్ తీసుకుని పోయినాను వాసనకి చేయి పట్టుకున్న మాస్క్ పట్టుకు పోయినాను ఈ విషయాన్ని కలెక్టర్ జిల్లా కలెక్టర్ కొత్త కలెక్టర్ గారు ఆధునికి వచ్చి సర్వే చేసి మీరు మున్సిపాలిటీ అధికారికి శానిటరీ ఇన్స్పెక్టర్ హెల్త్ ఇన్స్పెక్టర్ లేదు ఆధునిక 20 సంవత్సరం నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్ ఎందుకు రావడం లేదు ఆధునికి రాజకీయం ఉందో ఏమో తెలియదు హెల్త్ ఇన్స్పెక్టర్ లేకున్నందుకు ఆధుని పరిశుభ్రత లేదు ఈ విషయాన్ని నేను సంబంధిత అధికారికి తెలియజేస్తున్నాను వెంటనే మీరు బాబు ప్లాజా పరిసమ రోడ్లో ఉచ్చులు పోయకుండా చర్యలు తీసుకోవాలా కరోనా వచ్చే కలరా వ్యాధి జ్వరాలు చిన్నపిల్లలకి వచ్చే ప్రమాదం ఉంది ఈ చనిపోతే ఎవరు జవాబుదారులు మున్సిపల్ కమిషనరా శానిటరీ ఇన్స్పెక్టర్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వ్యాధులు రాదు తొట్టి వస్తుంది తొట్టికి డబ్బులు కడుతున్నారు మరి ఆడకి ఎందుకు ఉచ్చులు పోస్తున్నారు మీరు కనబడడం లేదా చాలాసార్లు పబ్లిక్ నాకు ఫిర్యాదుల మేరకు ప్రజల ఫిర్యాదు మేరకు మీకు తెలియజేస్తున్నాను మీరు ఒక రోడ్లో ఒక దగ్గర 10 నిమిషాలు నిలబడి చూడండి ఎట్లా ఉచ్చులు పోస్తారు అలా అది ఇంకొకటి జిలేబీ అంగడి కూడా లోపల ఉండాలా జిలేబీ అంగడికి పైన ఆయన వ్యాపారం ఉంది చేసుకొని మేము చేసుకోవద్దు చెప్పడం లేదు కానీ ఆయన కూడా ప్లాస్టిక్ కవర్ ఏమైనా
అడ్డం పెట్టి రాకుండా చూసుకోవాలా, వ్యాపారం చేసుకోవాలా, ఆ జిలేబీ లోపల పెట్టుకోవాలా? ఎందుకంటే రోడ్డు మీద ఆ దోమలు కూసుంటుంది, గలీజ్ గంధం ఉంది, ఉచ్చులు పోసేది వాసన. మీరు 10 నిమిషాలు నిలబడరు సార్, కమిషనర్ గారు మీరు వచ్చి చూడండి. నేను ఈ విషయాన్ని మీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. నా పేరు ఇస్మాయిల్, జిల్లా మాజీ ఒక్కడ ఎక్స్ డైరెక్టర్, ఎక్స్ కౌన్సిలర్ ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.